గుంటూరు జిల్లా రేపల్లెలో ఏర్పాటు చేసిన సింగం బసవపున్నయ్య సంతాప సభలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ రాజ్యసభ సభ్యులు ఎలమంచి శివాజీ, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణారావు, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, పిసిసి ప్రధాన కార్యదర్శి మోపిదేవి శ్రీనివాసరావు, పలువురు నాయకులు, అభిమానులు పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగంతో వారికి ఉన్న అనుభవాన్ని గుర్తు చేసుకుని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా ఈ సంతాప సభకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రోజున నిజంగా రాజకీయానికే ఒక పెద్ద లోటు ఏర్పడిందని చెప్పచ్చు. నీతి నిజాయితీలతో రాజకీయాలు నడిపిన వ్యక్తిగా మాత్రం ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలబడతాడు సింగం బసవపున్నయ్య. ఎక్కడ ఇవాళ చూస్తున్నా ఎంత చిన్న పదవులకు వచ్చినా అవినీతి మరకలు నడిపించుకుంటా పరిస్థితులు మనకు గమనిస్తున్నాం. కానీ అవినీతికి ఆమడ దూరంగా ఉండి రాజకీయాలకు ఒక విలువను తెచ్చిన వ్యక్తి సింగం బసవపున్నయ్య గారు. అది మాత్రం మనం సదా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సంగ్రహం మనం చేస్తూ నిజంగా వారితో ఎంతో అనుబంధం ఉంది. ప్రత్యేకించి ఆయన మా దివసీమ రత్నాల్లో ఒక రత్నం అని చెప్పి మాత్రం చెప్పకతప్పదు. ఎందుకంటే ఆయన మా నియోజకవర్గంలో మోదుగుడి గ్రామంలో జన్మించి గుంటూరు జిల్లాకు వచ్చి గుంటూరు జిల్లాలో రాణించాయంటే ఆయన గొప్పతనం ఏంటో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మహనీయుడిని ఈ రోజున మనందరం కూడా కోల్పోవడం జరిగింది. కానీ ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే ఆయన రాజకీయాలకు అతీతమైన మనిషి. ఓ పార్టీకి ఆయన నిబద్ధుడు కానీ అన్ని పార్టీలతో కూడా స్నేహ సంబంధాలు గడిపిన వ్యక్తి సింగం బసవపున్నయ్య. మరి అంటే రాజకీయాల్లో అంటే మనం ఒకరినొకరితో మాట్లాడుకోవటం పొరపాటు అన్న విధంగా వ్యవహరిస్తూ ఉంటాం. కానీ ఆయన అలా కాకుండా అందరితో కూడా సన్నిహితంగా ఉంటూ అందరి యొక్క అభిమానాన్ని చూరుకున్న గొప్ప వ్యక్తి సింగం బసవపున్నయ్య గారు. వారి మృతి నిజంగా అందరూ కూడా తీరం లోటు అని చెప్పి మాత్రం మనం చేస్తూ